Thank you.
మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అల్ఫోన్స్ జగిత్యాల స్కూల్స్ మరియు జూనియర్ కాలేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇంకా 15 ఆగస్టు ఇంకో 2 రోజుల్లో ఉన్న సందర్భంగా ఒకసారి జగిత్యాల పట్టణంలో మరి మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు దీంట్లో మనం ఎన్నో కార్యక్రమాలు గత 3-4 రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందరూ భాగంగా ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మరి పిల్లలందరూ కూడా మరి యొక్క వారి యొక్క దేశభక్తిని చాటి చెప్తూ మరి సగర్వంగా మరి ఇవాళ ఈ వీధుల్లో మనం మన ఇండిపెండెన్స్ డే యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ మరి ఎందరో ప్రముఖులు మరి త్యాగాల ఫలితంగా ఇవాళ మనం ఈ 70 సంవత్సరాల దీన్ని మనం అనుభవిస్తున్నాం. మరి వారిని ఒకసారి స్మరించుకుంటూ ఈ 75 సంవత్సరాల్లో మరి మన దేశం సాధించిన పురోభి వృద్ధి తర్వాత ఎన్నో ఉడిదొడుకులను ఛేదిస్తూ మరి ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా ఇవాళ భారతదేశం ముందు దూసుకొని వెళ్తుంది. అట్లాగే ఇంకో 20 సంవత్సరాల్లో 100 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం ఇంకా ఏం చేయాలి, ఇంకో 20 సంవత్సరాల్లో మన లక్ష్యం ఏంటి, రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఇంకా ఎక్కడ ఎలా ఉండాలని గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఏ మూల చూసినా భారతీయులు ఎన్నో మరి ప్రముఖమైన స్థానాల్లో మంచి మంచి హోదాల్లో ఇక్కడ భారతీయులు ఉండి మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు భారతదేశం ఇవాళ ఒక రోల్ మోడల్గా ఉంది. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అట్లాగే మరి నిజంగా చూసినట్లయితే మరి మన ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ రంగము ఇవాళ ప్రపంచంలోనే మరి ఎంతోమంది రోల్ మోడల్గా ఉంది. కాబట్టి యువత ఎక్కువనే భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ప్రతి రంగంలో కూడా భారతీయులు అగ్రగామిగా ఉండాలి. ఈ యువ భారతదేశం రాబోయే రోజుల్లో మరి నంబర్1గా భారతదేశం ప్రపంచంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి చిన్నారులందరూ కూడా మరి ఈ 70 సంవత్సరాల ఈ వజ్రోత్సవాల్లో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా ముందస్తుగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, గాంధీజీకి.